హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తుంది. ఆ సినిమా అందరికీ తెలిసిందే, దేవరా అని. సో అయితే తాజాగా ఈ సినిమా సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాలో ఒక సునామీ సీక్వెన్స్ కోసం దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. అదేంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇక ఈ దేవరా మూవీ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఏంటంటే, విఎఫ్ఎక్స్ విజువల్స్ కోసం చాలా అద్భుతంగా అయితే ఒక సెట్ని అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్ల ఖర్చుతో ఒక సునామీని, ఆర్టిఫిషియల్ సునామీని అయితే ఒక సెట్లు అయితే వేస్తున్నారంట. అంటే ఇది క్లైమాక్స్ సీన్ కోసం, ఇంటర్వెల్ బ్యాంక్ కోసం, ఎక్కువ ఇది సముద్రం మీద నడిచే సినిమా అనమాట. సో కొరటాల శివ అయితే భారీగా ఖర్చు పెడుతున్నారట. ఇక దాదాపు ఈ సినిమా బడ్జెట్ వచ్చి 300 కోట్ల వరకు అని అయితే మనకు తెలుస్తుంది. మరి ఈ కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాసాడో అయితే చూడాలేక, ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక మూవీ అయితే వచ్చింది. అది సూపర్ హిట్ అయిందని అందరికీ తెలిసిందే, అదే జనతా గారే. సో ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు. అంటే తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో కూడా అట్ ఎ టైమ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అది కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే వస్తుంది. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.